తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు హౌస్ అరెస్ట్ పై తూర్పు గోదావరి జిల్లాలోని పలు బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పెద్దంశెట్టికి మద్దతుగా తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా పలు బీసీ సంఘాల నేతలు కాకినాడలోని ఆయన నివాసం వద్దకు చేరుకుని సంఘీభావం వ్యక్తం చేశారు. ఎక్కడా జరగని విధంగా బీసీ సామాజిక వర్గాలపై హత్యాజాడలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. ఈ రాష్ట్రంలో ఈ ఆంధ్రప్రదేశ్ వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక ఒక 6 నెలల్లో ఈ రాష్ట్రం మొత్తం మీద ఒక 6 మండల దాకా 6 అచ్చల దాకా జరిగినాయండి. ఈ 6 అచ్చలు బీసీలపైన జరిగిన 6 అచ్చల్లో కూడా బీసీలకు ఎక్కడా కూడా ఒక రూపాయి కాసు ఇచ్చే దాఖలైతే ఎక్కడా లేవండి. ఈ రాష్ట్రం మొత్తం మీద ఎస్సీ ఎస్టీ ఓసీలకైతే అచ్చలకు గురవుతుంటే ఎక్కడన్నా ఇన్స్టెంట్ చేసి చనిపోతుంటే ప్రభుత్వాలు అనేక పథకాలు పెట్టి అనేక రూపాయలు ఇచ్చి వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇస్తున్నారు, 5 ఎకరాల భూమి ఇస్తున్నారు, గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తున్నారు, ఇంటి స్థలం ఇస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో దాదాపుగా 3 కోట్ల 20 లక్షల మంది ఉన్న మా బీసీలు కనీసం బీసీలు ఎక్కడన్నా అచ్చకు గురవుతుంటే ఒక రూపాయి కాసు ఇచ్చే దాఖలాలు అయితే మాత్రం ఎక్కడా లేవని మేము ఈ రాష్ట్రం మొత్తం మీద ఉన్న నాయకులు 13 జిల్లాల్లో ఉన్న నాయకులతో సంప్రదించి ఒక అనపర్తి నియోజకవర్గంలోనే దాదాపుగా అనపర్తి నియోజకవర్గంలోనే 3 నెలల్లో 3 అచ్చలు జరిగినాయి, 3 మండలాలు జరిగిన దాని మీద ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని అనపర్తి ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి గారి ఇంటి దగ్గర నిరసన చనిపోయిన కుటుంబ సభ్యులతో ఒక మెమోరాండం ఇచ్చి ఒక రోజు నిరసన కార్యక్రమం చేద్దామని నిరాహారదీక్ష కూర్చుందామని మేము రాష్ట్రం 13 జిల్లాలో తిరిగితే కనీసం దానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మేము దీనికి మెమోరాండం పంపించడం జరిగింది. ప్రతి నాయకుని కూడా కలిసామండి. టీడీపీలో ఉన్న, వైసీపీలో ఉన్న, కాంగ్రెస్లో ఉన్న, ఆల పార్టీలు ఉన్న నాయకులు కలిసి మేము మెమోరాండాలు ఇస్తే కనీసం 50 రోజులు టైం ఇచ్చి పోలీసులకి, డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి, డిఐజీ గారికి, కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి మెమోరాండాలు ఇచ్చామండి. నిరసన తెలియజేసుకునే అర్హత అయితే ఈ బీసీలు లేకుండా చేసేసిందండి ఈ ప్రభుత్వం. ఏమండి నిరసన, కనీసం మా బీసీలకి ఇంత అన్యాయం జరుగుతుంది, మా బీసీల్లో కనీసం ఒక రూపాయి ఇవ్వట్లేదు, ఈ ప్రభుత్వాల పన్నులు మేము కడుతున్నాం, ఈ ప్రభుత్వాలకు కనీసం మేము కడుతున్నామని మేము చేసే ఈ నిరసన కార్యక్రమానికి ఈరోజు మధ్యాహ్నం ఈరోజు 10 గంటల మేము చేద్దామనుకుంటే రాత్రి మా పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చి నన్ను అవసరాలు చేసి ఇంట్లోంచి బయట వెళ్లకుండా ఈ ఉద్యమాన్ని అణగదొక్కేయాలని ఒక సంకల్పంతో చేశారే తప్ప ఇది ఏమి కాదు. ఇది ఇవాళ ఇంట్లో ఒక పెద్దంచెట్టి వెంకటేశ్వరరావు అరెస్ట్ చేస్తే అయిపోయేది ఉద్యమం ఏం కాదు. ఇది ఈ రాష్ట్రంలో 3 కోట్ల 20 లక్షల మంది కూడా హక్కుల్ని కాలరాసే ఉద్యమం ఇది. వీళ్ళ అణిచివేసి వీళ్ళని ఏదో